ఇదేనండి రెడ్ కురీ దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేసే ప్రాసెస్ చూద్దాం ఎలా అన్నది ఫస్ట్గా మనం మిర్రర్ టెస్ట్ చూద్దామండి అలా అదిగోండి రెడ్ కురీ ఇప్పుడు అది ఫుల్ లిక్విడ్ ఉన్నా సరే మిర్రర్ చూసారు కదా సిల్వర్గా కనబడుతుంది అలా కనబడద్ది ఒరిజినల్ అయితే అదే రకంగా ఇప్పుడు మనం మామూలుగా పార్టీస్ తీసుకునేటప్పుడు వాళ్ళు కోడ్ అవి ఇస్తారండి నెక్స్ట్ అది ఏ రోజు ఈ చెక్ చేసిందా ఓల్డ్దా అని తెలుసుకోవడం కోసం పర్ డే ఆ రోజు పేపరు న్యూస్ పేపర్ అలా చూపించారు వాళ్ళు ఇచ్చిన కోడ్ అది విధంగా రాసుకుంటామండి వాళ్ళు నా దగ్గర ఉన్న నోటు మీద కానీ లేదా వాళ్ళకి నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ కానీ ఏదైనా ఒకటి చెప్తారు అండ్ మళ్ళీ ఆ రోజు పేపరు పెట్టిన తర్వాత వాళ్ళకి అలా దాన్ని చూపిస్తూ మామూలుగా మనం చెక్ చేసి వీడియో వాళ్ళకి పంపించాలి సో ఇప్పుడు మనం మామూలుగా దీన్ని ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ టెస్ట్ చేద్దామండి గార్లిక్ టెస్ట్ అండి ఇది గార్లిక్కి పెట్టిన వెంటనే ఇప్పుడు అది అలా దూరం వెళ్తుంటుంది అదే కనుక మనం గార్లిక్ కాకుండా గోల్డెన్ కన్నా పెట్టినట్టయితే ఇలా దాని దగ్గరికి వస్తూ ఉంటుందండి మెర్క్యూరీ చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా దగ్గరికి వస్తుంది అదే మళ్ళీ ఇప్పుడు మనం తీసుకొచ్చి మళ్ళీ గార్లిక్ పెడితే సేమ్ ఇందాక లాగానే అది ఇంకా కొంచెం అలా దూరంగా వెళ్ళిపోతుంటుందండి అది లోపల ఉండడం వల్ల కొంచెం అలా గాజు వల్ల కొంచెం స్పీడ్గా అవ్వట్లేదు లేకపోతే స్పీడ్గా డ్రాప్ బయట ఉంటే వెళ్ళిపోతుంది గోల్డ్ అయితే మళ్ళీ దగ్గరికి యాస్టీస్ ఎప్పుడు ఇలాగే జరుగుతుందండి ఒరిజినల్కి అయితేనే ఈ విధంగా జరుగుతుంది డూప్లికేట్కి ఇలా ఉండదండి Please do like, share and subscribe our channel and press bell icon for further videos.